చంద్రబాబుకు బెయిల్ మంజూరై రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల కావడం పట్ల తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం సహా జిల్లాల్లో నేతలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. ఆలస్యంగా అయినా న్యాయమే గెలుస్తుందని మరోసారి నిరూపితమైందని తెలుగుదేశం నేతలు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసు నిలబడదని అచ్చెన్న స్పష్టం చేశారు. వైకాపా పతనం ఇక ప్రారంభమైనట్లేనని ఆయన హెచ్చరించారు. అన్ని కేసులు అక్రమమని కూడా త్వరలోనే తేలిపోతుందన్నారు. న్యాయం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయినా చాలా ఆలస్యమైంది, చాలా బాధ ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే తప్పు చేయనటువంటి వ్యక్తికి ఏమాత్రం చిన్న ఆధారం లేనటువంటి ఒక వ్యక్తికి 52 రోజులుగా జైలు పెట్టడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా సరే న్యాయం గెలిచింది. 4 వారాలు ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యని తప్పుకి చాలా పెద్ద శిక్ష పడింది 52 రోజులుగా. ఇది ప్రజాకోర్టులో ఇది చాలా బాధ ఆవేదనతో ఉన్నారు ప్రతి ఒక్కరూ. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటికి అడుగు పెట్టిన క్షణమే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి పూర్తిగా సమాధి కట్టే టైం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. చంద్రబాబుకు బెయిల్ రావడం పట్ల తెలుగుదేశం నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు న్యాయం గెలిచిందన్నారు. న్యాయం ఆలస్యమైనా న్యాయమే గెలిచింది. వ్యవస్థలను మేనేజ్ చేసి కింద కోర్టులో ఇచ్చిన సమాచారాన్ని హైకోర్టులో ఇవ్వాలి, హైకోర్టులో ఇచ్చిన సమాచారాన్ని సుప్రీంకోర్టులో ఇవ్వాలి. అదేవిధంగా ఒక డాక్టర్ చాలా క్లియర్గా కంటికి ఆపరేషన్ కావాలని ఇస్తే మళ్ళీ జైలు అధికారులు లా అండ్ ఆర్డర్ పోలీసులతో ఒత్తిడి చేసి శస్త్రచికిత్స అవసరం లేదని ఇంకో రిపోర్ట్ తీసుకొచ్చారు. చంపపెట్టుగా ఈరోజు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు చాలా క్లియర్గా ఇచ్చారు. తప్పకుండా న్యాయం ధర్మం గెలిచింది, నిజమే గెలిచింది. తప్పకుండా సుప్రీంకోర్టులో 17A మీద స్పష్టమైన తీర్పు రావాలి. న్యాయమే గెలవాలి, నిజమే గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం. 52 రోజులుగా జగన్ నాటకం ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆడాడు అని అంటే 3200 కోట్ల అవినీతి అన్నాడు, 2700 కోట్ల అవినీతి అన్నాడు, 160 కోట్ల అవినీతి అన్నాడు. లాస్ట్కి 27 కోట్లు కార్యకర్తల సభ్యత్వ రుసుము బ్యాంకులో కట్టింది, దాన్ని అవినీతి డబ్బు అన్నాడు. దాన్ని కూడా కోర్టు వారు నమ్మలేదు. క్లియర్గా కోర్టు వారికి ఎటువంటి ఆధారాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల నుంచి అక్రమంగా నిర్బంధించారో దాని మీద కోర్టుల వారు వాళ్ళ స్పష్టమైనటువంటి బెయిల్కు కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరుతో గుంటూరులో సంబరాలు అంబరాన్నంటాయి. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. జగన్ కక్షపూరిత రాజకీయాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇవాళకి మేము చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం పనిచేశారు, ప్రజల కోసం పనిచేశారు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారు, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. తప్పితే మరి ఇవాళ కావాలని ఎన్నికలు వస్తా ఉన్న నేపథ్యంలో ఒకదాని తర్వాత ఒక అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ కూడా మనం చూసాం నిన్న మద్యం దీనిలో ఏదో జరిగిందని చెప్పి మాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఒక కార్పొరేషన్ ఎండి ప్రభుత్వ విధానాల మీద పాలసీల మీద కంప్లైంట్ ఇస్తాడు. ఇది చరిత్రలో ఎక్కడా లేదు. వాటి మీద కంప్లైంట్ ఇస్తున్నారంటే ఇది కావాలని పెట్టిన కంప్లైంట్స్ అనేది స్పష్టమవుతా ఉంది. జైల్లో అయితే అక్రమంగా కేసు పెట్టి దౌర్జన్యంగా కేసు పెట్టగలిగారు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని ప్రజలు మాత్రం మర్చిపోలేరు. ప్రజలు రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి నేను చెప్తాను. ఈ బెయిల్ వస్తుందని ముందుగానే ఊహించి రాత్రి మద్యం కుంభకోణం డిస్టిలరీలో కుంభకోణం జరిగిందని చెప్పి రాత్రి ఒక కేసు పెట్టాడు. 2 డిస్టిలరీలు చూపిస్తా ఉన్నాడు, ఒకటి కర్నూలులో ఒకటి విశాఖపట్నంలో. ఇప్పుడు ఎవడి కింద ఉన్నాయి, అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి ఉంటే క్యాన్సిల్ చేయి. అసలు ఎండీ ఎవడో కేసు పెట్టడానికి అజయ్ కల్లాం రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ రోజు అజయ్ కల్లాం రెడ్డి పేరు మీద జియో ఇష్యూ అయింది. నువ్వు అరెస్ట్ చేసినా కేసు పెట్టినా ఒకవేళ ప్రభుత్వ విధాన నిర్ణయంలో ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక విధాన నిర్ణయాలు తీసుకుంటే వాటిని సవరించే అధికారం, వాటిని కొట్టేసే అధికారం ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉంది. జియో ఇష్యూ చేయకుండా ఆపచ్చు. జియో ఇష్యూ చేసినటువంటి అజయ్ కల్లాం రెడ్డిని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని, కొల్లూరు రవీంద్ర గారిని, ఆ రోజు ఎండీగా ఉన్నటువంటి నరేష్ అనే అతన్ని ముద్దాయిలుగా చేయడం అనేది ఏమాత్రం క్షంతవ్యం కాదు. చంద్రబాబుకు బెయిల్ రావడం ఖాయమని తెలిసిన తర్వాతే మళ్లీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబును ఉంచిన జైలు గదిలోనే
జగన్ను వేయడం తథ్యమని ఆయన తెలిపారు. ఒక సునామీలా గారు మేము గెలుస్తాం. ఇతను రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారిని ఏ బ్లాక్ లో ఏ రూమ్ లో పెట్టారో జగన్మోహన్ రెడ్డి కూడా అదే రూమ్ లో పెడతాం. గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజు లక్షల కోట్లు దుర్వినియోగం చేసి లెక్కలు కూడా లేవు. లెక్కలు చాలా దారుణమైన పరిస్థితి. శాండ్ మైన్ ఈరోజు ఒకటి కాదు, చాలా అగమ్యగోచరంగా తయారైపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా దీని మీద కలిసికట్టుగా పోరాడతాం. దైవికంగా ఆయనకి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ కేసులను కూడా ఆయన కఠిన ముచ్చటలకు బయట రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబుకు బెయిల్ మంజూరై జైలు బయటకు రావడం ఆనందదాయకమని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయం జరుగుతుందని ఆయన అసభావం వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా ఒక్క ఆధారం కూడా చూపించలేదు. మరి భగవంత దయ వల్ల ఈవేళ కోర్టులో కండిషన్ బెయిల్ వచ్చింది 4 వారాలకి. అది నా ఆరోగ్యం కోసం అని చెప్పి పిటిషన్ పెడితే మరి ఈ 4 వారాలు వాళ్ళ ఆరోగ్యం స్థిరపడాలని భగవంతుని కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే మరి సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది, 10 రోజులు అనుకుంటాను. అక్కడ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సంతోషంగా ఉందండి ఇంటరిమ్ బెయిల్ రావడం అనేది. ఎందుకనంటే గత 53 రోజులుగా మాకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హెల్త్ మీద ఒక కన్సర్న్ ఉండింది. ఎందుకనంటే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు, సొంత బాబాయినే ఏ రకంగా పరిస్థితిలో జరిగాయనేది మనం అందరం కూడా చూసాం. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు అనంటే కక్ష ఆయనకి. మధ్యలో మనం చూసాం ఆయన హెల్త్ పట్ల కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆయన బరువు తగ్గారని, లేకపోతే హెల్త్ పరంగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని. ఇటువంటి సందర్భంలో ఆయనకి ఇంటరిమ్ బెయిల్ రావడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. అట్లీస్ట్ ఆయనకి హెల్త్ సరైన వైద్య సదుపాయాలు మేము కల్పించడానికి ఒక అవకాశం దక్కుతుంది. కానీ మాకు అసలైనటువంటి విజయం ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ మీద ఒక జడ్జ్మెంట్ అనుకూలమైనటువంటి జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ద్వారా వస్తుందో అది మాకు అసలైనటువంటి విజయంగా మేము భావిస్తాం. కాబట్టి ఇది ఒక మెట్టు లాంటిది. ఖచ్చితంగా రానున్న కాలంలో మరిన్ని మంచి జడ్జ్మెంట్స్ మనకు అనుకూలంగా రాబోతున్నాయని ఆశ వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయం గెలుస్తుందని మరోసారి నిరూపితమైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. సుప్రీంకోర్టులోనూ కేసు కొట్టివేయడం ఖాయమన్నారు. ఏ నేరము చేయకపోయినా కేవలం రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి ఆయన పైన తప్పుడు కేసు బనాయించి 53 రోజులుగా జైల్లో మగ్గేటట్లుగా చేశాడు. న్యాయ దేవత ప్రజల ప్రార్థనలు మన్నించినట్లు మేము భావిస్తూ ఉన్నాం, ఒకటే నమ్ముతూ ఉన్నాం. తప్పు చేయని వ్యక్తిని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టచ్చు, శాశ్వతంగా ఆయన్ని ఏమీ చేయలేరు. అదే సందర్భంలో త్వరలోనే సుప్రీంకోర్టులో కడిగిన ముత్యంలాగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మళ్ళీ ప్రజల మధ్యన మెరుస్తారని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంపై ఏలూరులో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వీట్లు పంచారు. చేయని నేరానికి జాతీయ అధ్యక్షుల వారు ఈనాడు 50 రోజులు పైగా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. ఇది చాలా బాధాకరం. ఏదేమైనప్పటికి కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఈరోజు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇన్ని రోజులుగా నిరీక్షిస్తున్నటువంటి రోజు మరి ఈ రోజు అవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆయన మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ